కెపాసిటస్. మన డైలీ లైఫ్లో ఈ కెపాసిటస్ని మనం ఎక్కడో చోట చూసే ఉంటాం. వీటిని ఎక్కువగా మనం ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్స్లో ఇంకా మదర్ బోర్డ్స్లో మనం చూస్తూ ఉంటాం. ఈ వీడియోలో కెపాసిటస్ అనేవి ఎలా పనిచేస్తాయి అండ్ దీని వెనుకున్న సైన్స్ ఏంటో మనం క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఒక 4 బార్ మ్యాగ్నెట్స్ని చూస్తున్నాం. మనకు తెలుసు ఆపోజిట్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయని అండ్ సేమ్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవ్వని తెలుసు. అదేవిధంగా ఇక్కడ 2 ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఈ 2 ఆపోజిట్ ఛార్జెస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది యాటంలో ఉన్న న్యూక్లియస్ అండ్ నెగిటివ్ ఛార్జ్ అనేది యాటంలో ఉన్న ఎలక్ట్రాన్స్. సేమ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి రిపెల్ అవుతాయి. ఎందుకంటే ఈ 2 ఎలక్ట్రాన్స్కి కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి రిపెల్ అవుతాయి. అదేవిధంగా 2 సేమ్ పాజిటివ్ ఛార్జెస్ అనేవి రిపెల్ అవుతాయి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది యాటమ్ యొక్క న్యూక్లియస్. ఇక్కడ మనం కొన్ని మెటల్స్ చూస్తున్నాం. ఇవన్నీ కూడా గుడ్ కండక్టర్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు అనంటే ఈ మెటల్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం గమనిస్తే గోల్డ్ మెటల్ ఉంది, ఐరన్ మెటల్ ఉంది, కాపర్ మెటల్ ఉంది అండ్ అల్యూమినియం మెటల్ కూడా ఉంది. ఇవన్నీ కూడా హైలీ కండక్టివ్, అంటే ఇవి కరెంట్ని బాగా పంపిస్తాయి. ఇక్కడ నేను ఒక అల్యూమినియం ప్లేట్ని తీసుకున్నా, లేకపోతే ఏదైనా ఒక గుడ్ కండక్టర్ని తీసుకోవచ్చు అల్యూమినియం ప్లేస్లో. ఇలాంటివే నేను 2 ప్లేట్స్ తీసుకున్నా. ఇక్కడ మనం రెడ్ కలర్లో ఉన్న బాల్స్ అనేవి అల్యూమినియం యాటంలోని న్యూక్లియస్ అనుకుందాం అండ్ బ్లూ కలర్లో ఉన్న బాల్స్ అనేవి అల్యూమినియం యాటంలోని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనుకుందాం. ఇప్పుడు నేను ఆ 2 ప్లేట్స్కి 2 వైర్లు కనెక్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే ఆ వైర్లకు నేను బ్యాటరీని కనెక్ట్ చేశానో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి మూవ్ అవుతాయి. సో ఒక ప్లేట్ అనేది కంప్లీట్గా నెగిటివ్ ఛార్జ్ అవుతుంది అండ్ ఇంకో ప్లేట్ అనేది కంప్లీట్గా పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు నేను బ్యాటరీని తీసేశా. సో ఆ 2 ప్లేట్స్లో ఛార్జ్ అనేది అలానే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు మనం ఇంకొంచెం దగ్గర నుంచి చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఎప్పుడైతే బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ప్లేట్లోకి వస్తాయో ఇంకొక ప్లేట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే సేమ్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి రిపెల్ అవుతాయి కాబట్టి. సో ఇక్కడ ఈ 2 ప్లేట్స్ అనేవి కూడా ఎలక్ట్రిక్ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటున్నాయి. ఈ స్టోర్ చేసుకున్న ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఒక బ్యాటరీ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే బల్బ్ని ఆ 2 వైర్లకి కనెక్ట్ చేసామో ఎలక్ట్రాన్స్కి ఒక దారి క్రియేట్ అయింది. ఈ ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ అనేవి బల్బ్ని వెలిగించుకుంటూ ఇంకో ప్లేట్లోకి వెళ్ళిపోతాయి. ఈ ప్రాసెస్ అనేది ఆ ప్లేట్స్ 2 న్యూట్రల్ అయ్యేంత వరకు జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ 2 కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఒక ఇన్సులేటర్ని పెట్టాను. ఈ ఇన్సులేటర్ అనేది ఒక డైఎలెక్ట్రిక్ మెటీరియల్. ఈ 2 ప్లేట్స్ కూడా ఒకదానితో ఒకటి టచ్ అవ్వకుండా ఉండాలి. సో దానికోసమే మనం ఈ 2 మధ్యలో ఇన్సులేటర్ని పెట్టాం. ఇప్పుడు నేను ఆ ప్లేట్స్ యొక్క ఏరియాని ఇంక్రీజ్ చేస్తున్నాను. దీనివల్ల దాని కెపాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఛార్జ్ని ఇది స్టోర్ చేసుకోగలదు. ఆ 2 ప్లేట్స్ యొక్క డిస్టెన్స్ని మనం తగ్గిస్తే దాని కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఇక్కడ మనం ఒక రియల్ కెపాసిటర్ కన్స్ట్రక్షన్ చూస్తున్నాం. ఇక్కడ 2 ఐరన్ ప్లేట్స్ ఉన్నాయి అండ్ 2 ఇన్సులేటర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 ప్లేట్స్ కూడా అసలు టచ్ కానివ్వకూడదు. ఒకవేళ టచ్ అయితే కెపాసిటర్ ఫెయిల్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం దీన్ని మొత్తం జాగ్రత్తగా రోల్ చేస్తే మనకు ఒక రియల్ కెపాసిటర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ప్లేట్స్ని మనం ఎంత లెంత్లోనైనా తీసుకోవచ్చు, అది మన రిక్వైర్మెంట్ని బట్టి. ఈ కెపాసిటర్స్ని మనం కండెన్సర్స్ అని కూడా పిలవచ్చు. ఈ కెపాసిటర్స్ అనేవి ఒక షార్ట్ టైం బ్యాటరీస్లా పనిచేస్తాయి. ఇక్కడ మనం ఒక సింపుల్ సర్క్యూట్ని చూస్తున్నాం. చివర్లో బల్బ్ని కనెక్ట్ చేసాం అండ్ మధ్యలో ఒక కెపాసిటర్ని కనెక్ట్ చేసాం. ఎప్పుడైతే బ్యాటరీని ఈ సర్క్యూట్కి కనెక్ట్ చేశానో అది ఫస్ట్ కెపాసిటర్ని ఛార్జ్ చేసి దాని తర్వాత అది బల్బ్ గుండా ఫ్లో అవుతుంది ఆ కరెంట్. ఇప్పుడు నేను బ్యాటరీని డిస్కనెక్ట్ చేశాను. కెపాసిటర్లో స్టోర్ చేసుకున్న ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది ఇప్పుడు బయటకు వచ్చి ఆ బల్బుని వెలిగిస్తుంది. ఇది ఎప్పటి వరకు జరుగుతుందంటే ఆ కెపాసిటర్ అనేది న్యూట్రల్ అయ్యేంత వరకు. సో ఈ విధంగా కెపాసిటర్స్ అనేవి ఎలక్ట్రికల్ ఛార్జ్ని
స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇంకా వోల్టేజ్ని స్మూత్ అవుట్ చేయడానికి ఇంకా చాలా రకాలుగా వీటిని యూస్ చేస్తూ ఉంటాం. సో ఫైనల్గా నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ 3D యానిమేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.